మన కూరగాయలు మనమే పండించుకుందాం అనే ధోరణి కరీంనగర్ జిల్లా వాసుల్లో క్రమేణా పెరుగుతోంది. ఇంటి ఆవరణలో డాబాపైన కూరగాయలు, పండ్లు, ఇతర పూల మొక్కలు, రకరకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇంటికి అందాన్ని, వంటికి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చన్న స్పృహ చాలా మందిలో పెరుగుతోంది. ఇంట్లో పండించిన కాయగూరలు ఏ రోజుకా రోజు తాజాగా కోసుకుని వాడుకోవడంతో పాటు ఇంటి ఖర్చులు ఆదా చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మిద్దె తోటల పెంపకంతో శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని చెబుతున్నారు. కరోనా సంక్రమణ పెరిగిన క్రమంలో మిద్దెపై కూరగాయలు పెంచడం ఎంతో లాభదాయకమని సూచిస్తున్నారు. పచ్చని మొక్కల మధ్య కొద్దిసేపైనా గడపాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇంటి ఆవరణలో మిద్దెపైన కూరగాయలు, పండ్ల మొక్కల్ని పెంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు కరీంనగర్ జిల్లా వాసులు. రసాయనిక ఎరువులకు దూరంగా ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వారివారి అభిరుచులకు అనుగుణంగా మిద్దె తోటలను ఏర్పాటు చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్నారు. కేవలం 40 నుంచి 50 చదరపు మీటర్ల జాగా ఉంటే చాలు, నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయల్ని పండించుకోవచ్చని నిరూపిస్తున్నారు. కరీంనగర్ పట్టణం భగత్ నగర్లో నివసించే ఇతని పేరు గోపాలకృష్ణ ప్రసాద్. ఈయన జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈయనకు పదవీ విరమణ తరువాత మళ్లీ సేద్యం చేయాలి అన్న ఆసక్తి కలిగింది. దీంతో ప్రయోగాత్మకంగా మిద్దె తోటల సాగు ప్రారంభించారు. 150 గజాల రూఫ్ గార్డెన్లో ఈయన చేస్తున్న వైవిధ్యభరితమైన సేద్యం అందర్నీ అబ్బురపరుస్తోంది. గత 4 ఏళ్లుగా అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఇంట రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం కలుగుతాయని చెబుతున్నారు గోపాలకృష్ణ ప్రసాద్ రావు. రసాయనిక ఎరువులు లేకుండా పేడ, గొర్రె ఎరువు ఇవి పోసి పండిస్తున్నాం. చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచికరం, ఎక్సర్సైజ్ అయితే. మార్కెట్లో పోయి ఏవో ఫర్టిలైజర్ పోసినాయి, పెస్టిసైడ్స్ కొట్టినాయి, ఇష్టం వచ్చినట్టు కొట్టినాయి, అవి కాకుండా మాకు నిజంగా మనం పండించుకున్న కూరగాయలు తింటే సంతృప్తి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెష్ ఉంటాయి. ఈ 3 రకాలుగా మేము తింటున్నాం ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చి. కరోనా కాలంలోనైతే మేము బయటకు పోలేదు, మాకు ఏప్రిల్ నుంచే ఇవి కూరగాయలు కాస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ బెండ, బీర, కాకర, సోర, వంకాయలు, తోటకూర, పాలకూర, మిర్చి, అలసందకాయ ఇవన్నీ ఉండేటివి. మాకు గాంగ కూడా నియర్ అండ్ డియర్ మా ఇంటి పక్క వాళ్ళకి కానీ, ఇంట్లోకి రేకున్న వాళ్ళకి కానీ, పక్క ఇంటి వాళ్ళకి కానీ ఇట్లా ఇచ్చేవాళ్ళం. అయితే అవి మాకు కూరగాయలు ఎక్కువైతుండే, ఈ ఎక్కువైతున్నాయని రీసెంట్లీ ఏమైనా పండ్ల చెట్లు పెట్టాలని, బోన్సాయి అన్న పెట్టాలి, లేదా రూఫ్ గార్డెన్లో పెట్టేటువంటి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయని తెలిసింది. ఒక 27 రకాలు ఏంటి అంటే జామ, దానిమ్మ, మోసంబి, నిమ్మ, బారామాస్, థాయ్ మ్యాంగో, ఇట్లా ఒక 27 రకాలు తెచ్చాం. స్ట్రాబెర్రీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినాం, ఇప్పుడే కుండీలలో పెట్టి పెడుతున్నాం. నాకంటే కూరగాయలు, ఫ్రూట్స్ మా ఇంటి మందం సరిపోతాయి అని అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టుకి వస్తే చెట్లు అయిపోయినాయి, ఉడిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు కర్రలతోటి పందిరేసినాం, ఇప్పుడు ఒక ఇనుప పోల్లేసి పందిరేసి పెట్టినాం. ఆ పందిరికి ఒక 25-30,000 ఖర్చు వచ్చింది. మిగతాది డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, ఇంకోటి డ్రైన్ కూడా, అంటే కింద ఫ్లోర్ మీద ఒక్క చుక్క కూడా వాటర్ పడదు. చక్కగా అన్నిట్లలో నుంచి డ్రైన్ పైప్ దగ్గర కలిపినాం. నాకైతే ప్రొద్దున లేస్తే ఒక 2 గంటలు మంచి ఎక్సర్సైజ్, అన్నిటికంటే ముఖ్యంగా మనం పండించిన కూరగాయలు మనం తింటున్నామన్న తృప్తి ఉంటుంది. కట్టారాంపూర్లో నివాసం ఉండే గామిని శ్రీనివాస్ కూడా తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనకు మొక్కల పెంపకం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటినే నందనవనంగా తీర్చిదిద్దారు. ఏమాత్రం స్థలం కనిపించినా రకరకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ద్రాక్ష, బత్తాయి, జామ, నారింజ, యాపిల్ వంటి పండ్ల చెట్లతో పాటు అనేక రకాల సుగంధభరితమైన పూల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మిద్దె తోటలో కాసేపు సమయాన్ని గడిపితే చాలు, బాధలన్నీ మర్చిపోతామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను స్లాబ్ పైన రూఫ్ గార్డెన్ డెవలప్ చేశాను. రూఫ్ గార్డెన్ డెవలప్ చేసేటప్పుడు అందరూ చాలా మంది అది స్లాబ్ ఖరాబ్ అయితే అనే దాని మీద చెప్పారు. హైదరాబాద్ లో ఒక మిత్రుడు చెప్పడం వల్ల నేను స్లాబ్ పైన ఒకటి బ్లాక్ షీట్, అది పాలిథిన్ షీట్ కవర్ వేసి ఆ కవర్ పైన డ్రైన్ సెల్స్ కంప్లీట్ గా పరిచి దాని మీద మళ్ళీ అది జెల్ క్లాత్, వైట్ జెల్ క్లాత్ కూడా వేసిన తర్వాత ఒక ఫీట్ మట్టి, మొత్తం మట్టి, కోకోపిట్, పేడ ఈ 3 కలిపి మొత్తం స్లాబ్ పైన వేశాము. దీని వలన
ఏంటంటే వాటర్ మనం వేసింది ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్స్ సెల్స్ ద్వారా నాన్ రిటర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎట్లా ఎక్సెస్ వాటర్ కూడా మనం బయట ఏ కూరగాయలు కొన్నా పనులు కొన్నా కూడా కెమికల్స్ తోటి అవి యూజ్ చేసి చేయడం వల్ల అనారోగ్యానికి చాలా మంది గురి అవడం జరుగుతుంది. అందుకని నేను ఆర్గానిక్ వాటితోటే కూరగాయలు పెంచడం నేను చేయాలని ఆలోచన వచ్చింది. అందులో బెండ బీర కాకర పల్చింతకాయలు టమాటా మిర్చిలు ఇవన్నీ నేను ఈ మన స్లాబ్ పైన ఈ రూఫ్ గార్డెన్ మీద పెట్టాను. నేను లాస్ట్ ఫిబ్రవరి 2019 లో స్టార్ట్ చేసిన ఇది. నేను ఫిబ్రవరిలో మనకు పెట్టిన తర్వాత మన ఖాతా వచ్చే సమయానికి ఇప్పటికి అప్పటికే కరోనా రావడం వల్ల మనం బయటికి వెళ్ళి కొనుక్కోవడం కూడా అదొకటి మనకు సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ చేయడము బయట ఇది పోకుండా నేను ఈ సమ్మర్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ కూరగాయలు కూడా బయట కొనడం అనేది నేను చేస్తలేను. మా ఇంటి కూరగాయలను మేమే తినడం వల్ల మా ఇంట్లో ఎవరికి కూడా ఈ కరోనా ఎఫెక్ట్ గానీ ఫీవర్ గానీ సర్ది గానీ మాకు గత ఫిబ్రవరి నుంచి ఎవరికి లేవు. గతంలో మార్కెట్ లో కొనుగోలు చేసే కూరగాయలతో తమ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు మిద్దె తోటల నిర్వాహకురాలు జ్యోత్స్న. సేంద్రియ ఎరువుల్ని వినియోగించడం వల్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందివస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల తోటలకు ఆశించే చీడ పీడలకు అనుగుణంగా సేంద్రియ ఎరువుల్ని ఇంట్లోనే తయారు చేస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో మిద్దె తోటలే ఉత్తమం అని సూచిస్తున్నారు. మార్కెట్ కి వెళ్లే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. మనం ఏది నమ్మడానికి లేదు. కరోనాతో అయితే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఉన్న స్థలంలోనే నేను 1.5 ఇయర్ అవుతుందండి నేను ఈ తోట స్టార్ట్ చేసి. నా దగ్గర పళ్ళ మొక్కలు ఉన్నాయి, తర్వాత పూల మొక్కలు ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, తర్వాత ఆకుకూరలు కూడా నేను పండిస్తున్నా అండి. మేము అసలు 1.5 ఇయర్ నుండి మార్కెట్ అస్సలు వెళ్ళట్లేదు. మేము తినగా సరిపోను మా రిలేటివ్స్ కూడా మేము షేర్ చేయడం జరుగుతుంది. ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటదండి, చాలా చాలా బాగుంటది. మనం కుక్ చేయడం కూడా ఈజీగా చాలా త్వరగా కుక్ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే మనం ఇది ఆర్గానిక్ వెజిటేబుల్స్ కావాలి అనుకున్నప్పుడు మనం మాత్రం దీనికి బయట నుండి తెచ్చిన ఏ పెస్ట్ కంట్రోల్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకూడదండి. నేను ప్రతిదీ నా తోటలో వచ్చిన వేస్ట్ ఆకులు కానీ ఎండిన ఆకులు కానీ కిచెన్లో వచ్చే ఫ్రూట్ పీల్స్ వెజిటేబుల్ వేస్ట్ మనకు రోజు కిచెన్లో వచ్చేది టీ పౌడర్ మనం టీ పెట్టుకోగా వాడిన మిగిలిపోయిన ఆ టీ పౌడర్ ఇవన్నిటితోటి నేను కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తున్నాండి. 15 డేస్ ఒకసారి నేను కిచెన్ కంపోస్ట్ ఇస్తాను. అదే కాకుండా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా తయారు చేసుకున్నాను. బనానా ఫర్మెంటెడ్ జ్యూస్, అలాగే ఫిష్ ఎమినో యాసిడ్స్, లెమన్ ఎమినో యాసిడ్స్, నీమ్ ఆయిల్ బయట నుండి తెచ్చే కంటే మనం తయారు చేసుకోవడం బెటర్. మనకు అందుబాటులో వేపాకు దొరికిందనుకోండి దాన్ని కచ్చా పచ్చగా దంపి దాన్ని వాటర్ వేడి చేసి బాయిల్ చేసి అందులో వేసి 1 డే అంతా నైట్ డే అండ్ నైట్ 24 అవర్స్ నానబెట్టాలండి. అది ఫిల్టర్ చేసుకొని దాంట్లో కొంచెం బెల్లం కలిపేసి కొంచెం పసుపు కొంచెం మామూలుగా మనం కర్రీస్ లో వాడేటువంటి ఇంగు అండి ఇదన్నీ మిక్స్ చేసి పెట్టేస్తే 1 ఇయర్ వరకు మనకు అది పెస్ట్ కంట్రోల్ కి పనిచేస్తూ ఉంటదండి. కరోనా వేళ మిద్దె తోటల సాగు సంస్కృతిని కరీంనగర్ వాసులు అనుసరిస్తున్నారు. దీంతో నర్సరీలకు కూడా గిరాకీ పెరిగింది.